ఆదివారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి బెంగళూరు చిగురుటాకులా వణికిపోయింది. ఈ వర్షాలకు నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునగగా భారీ వృక్షాలు నేలకూలాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఈ వర్షాల కారణంగా భానురేఖారెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణాలను కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన ఆమె కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి ఆదివారం మధ్యాహ్నం బెంగళూరుకు చేరుకున్నారు. కేఆర్ కూడలికి చేరుకునే సమయానికి వర్షం తీవ్రమైంది. ముందుకు వెళ్లేలోగా అక్కడ అండర్పాస్లోకి ఒక్కసారిగా నీరు చేరింది. నీరు బయటికి వెళ్లే మార్గం లేకపోవడంతో కారు అక్కడే ఇరుక్కుపోయింది. ఆ సమయంలో కారులో ఆరుగురున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగారు. వారిని అతి కష్టం మీద బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా భానురేఖ మరణించింది. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని ఇన్ఫోసిస్ క్యాంపస్లో భానురేఖ పనిచేస్తోంది. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సెయింట్ మార్జాస్ ఆసుపత్రికి వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె కుటుంబానికి 5 లక్షల రూపాయలు పరిహారాన్ని ప్రకటించారు. బెంగళూరు నగరాన్ని అకాల వర్షం అతలాకుతలం చేయటంపై అకాల వర్షాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వర్షం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రానున్న రోజులలో ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా తీసుకోవాల్సిన చర్యలపై బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి పాలకీ కమిషనర్ తుషార్ గిర్నాథల్తో చర్చించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అవసరమైతే ఎమర్జెన్సీ రెస్పాన్స్ దళాలను రంగంలోకి దించాలని సూచించారు.